శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణః ప్రీత్యర్థం దంపతి పూజాం కరిష్యే. వారికి మీరేంటి, ఆయనకు ఆయనేస్తారు. పుష్పమాలాంధారయామి సీతారామాభ్యా నమః, పుష్పమాలికాం సమర్పయామి పుష్పైః పూజయామి. ఆయన ఉంటుందండి. ఆ పొల్ని పుష్ప పల్లెలో వేసేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవాయ నమః, సుధరాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రజ్ఞమనాయ నమః. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవాయ నమః, సుధరాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రజ్ఞమనాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం భూర్భవస్వహాదశ్వమిత్రవరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోజనః ప్రచోదయాదు. అర్థంత్వా సత్యం ప్రజ్ఞామి. దంపతీస్వరూప సీతారామాభ్యా నమః. అమృత నైవేద్యం సమర్పయామి. అమ్మ మీరు రెండో ఒకటి నోట్లో వేసుకోండి. ఓం ప్రాణాయ స్వహ, ఓమ పానాయ స్వహ, ఓం జనాయ స్వహ, ఓమ ధనాయ స్వహ, సమానాయ స్వహ. మధ్య మధ్య నోట్లో వేసుకోండి. సర్వోపచార పూజాం సమర్పయ. అమ్మ ఈసారి నీళ్లు వదిలిపెట్టండి. హస్తవ ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయామి, సిద్ధా సమర్పయ. వస్త్రసహిత తాంబూలదానం, వస్త్రసహిత తాంబూలం అవి ఇచ్చేసేయండి. సమర్పయామి. సీతారామాభ్యా నమః. పరమేశ్వరార్పణ వస్తు ఆయనకి ఇచ్చేయండి. రామార్పణ వస్తు మొత్తం ఇచ్చేయండి. సౌభాగ్య ద్రవ్యాన్ని తాంబూల సహిత వస్త్రసహిత సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి ఇచ్చేయండి. సౌభాగ్య ద్రవ్యాన్ని సీతామహాలక్ష్మి నమః, సీతారామాభ్యా నమః. సౌభాగ్య ద్రవ్యాన్ని తాంబూలాన్ని వస్త్రాన్ని సమర్పయామి. నీరాజన దీపం బ్రహ్మాండం ఆదిత్యవర్ణందం సత్తు భారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వా భేవా దాను యదాస్తే. ఏ రాజందస్య హారతి అడ్డొస్తుంది. అందరికి చూపించండి. గోవింద గో సీతావల్లభాయో రామచంద్ర ప్రచోదయ. మామూలుగా అయితే పుష్పాలు ఆయన శిరస్ మీద వేసేయచ్చండి. శిరసి మంత్రపుష్పాంజలిని సమర్పయామి. శిరస్ మీద వేసేయచ్చు. మంత్రపుష్పాంజలిని సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సీతారామాభ్యా నమః అని వేసేయండి. అంతే. అక్షతలు ఇవి ఆశీర్వచనం చేస్తారు. అమ్మ అక్షతలు ఆశించేయండి. మీరు దండం పెట్టండి. దయ బాబు ఉండాలి కదా మనిషి ఏమైనా కాడితే ఎవరికి వెనకాల కూడా ఉండకూడదు.